తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాగంటి రాజారావు సంతాప సభ జిల్లా కమిటీ సభ్యులు మరుకుర్తి యేసు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో జిల్లా కమిటీ సభ్యులు వి చిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సాగంటి రాజారావు తీవ్ర అనారోగ్యంతో మరణించడం బాధాకరమన్నారు. కామ్రేడ్ రాజారావు మరణం ఆ పార్టీకి మరియు ప్రజలకు తీరని లోటని తెలిపారు. రాచారావు స్వగ్రామం నల్గొండ జిల్లా భువనగిరి మండలం సైదాపురం గ్రామం అని తెలిపారు. భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో యువకుడైన రాజారావు పోరాడారన్నారు. సిపిఐ పార్టీలో 1979లో తూర్పు గోదావరి జిల్లా ఆత్మరక్షణ దళాల్లో దళా కమాండర్గా పనిచేశారని తెలిపారు. ఆ తర్వాత దళాల నుండి బయటకు వచ్చి రంపచోడవరం డివిజన్, పెద్దాపురం డివిజన్, రాజమండ్రి డివిజన్లో అనేక పోరాటాలలో చురుకైన పాత్ర నిర్వహించారని తెలిపారు. అలాగే కాట్రేవులపల్లి పిడేల్ భూమి విషయంలో జైలు జీవితం కూడా అనుభవించారని తెలియజేశారు. రాజారావు మరణం హిమాలయాలకన్నా ఉన్నతమైనదని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచన విధానాన్ని ఆ పార్టీ ద్వితీయ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. మన లక్ష్మీకర్ గారు రాజారావు గారిని లక్ష్మీకర్ ఉన్నది రాజారావు అని లేదు, ఆయనే సార్ అక్కడ మటర్ కేసు జరిగింది. అక్కడ భూములు అంతా పేపర్లు తీస్తే ఆ కేసులో అక్క ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. మా బేబీ వయసు అప్పుడు 3వ సంవత్సరం, నేను మన సాధమ్మ అక్క రాజారావు గారికి ముందు బేబీ పెట్టి అక్కడికి ముందు పెడితే ఆయన లా నుండి రెడ్ సెల్యూట్ కామ్రేడ్ ధైర్యంగా ఉండండి, నాకే బాధ లేదు, ఏ జంతు లేదు, ఏ భయం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. మీరు మాత్రం ప్రజల్లో నిర్వహించే ప్రజల్లో ఉండండి. మీరు నిరంతరం ప్రజల్లో ఉంటే, ప్రజల పోరాటాలు తీసుకుంటే అదే మన స్ఫూర్తి అనేది ఈ రోజుకి కూడా నాటుకుపోయి ఉంది. ఎంతైనా లక్ష్మక్క ఎంతైనా ఆ స్పిరిట్ తోటే ఈ జైల్లో మళ్ళీ అక్కడికి లాడో జైలు వెళ్ళి అక్కడికి జైలు పడితే మోడీ 10,000 రూపాయలు ఇస్తే ఎవడిచ్చాడు అని అడుగుతున్నారు మీరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, రాజశేఖర రెడ్డి ఇచ్చాడా, అంతకంటే ముందు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా ప్రశ్న వేస్తా ఉన్నారు. కానీ మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీకు 10,000 రూపాయలు జగన్ గారు ఇచ్చారంటే దాని వెనకాల ఉన్నటువంటి దోపిడి ప్రజలు తెలుసుకోలేదు కాబట్టి మీకు 10,000 ఇస్తా ఉన్నాడు. ఇవాళ పామాయిల్ రేట్ ఎంత, కందిపప్పు రేట్ ఎంత, ఉప్పు రేట్ ఎంత, మినిమల్ రేట్ ఎంత, మీరు బస్సుల ప్రయాణాలు చేస్తుంటే బస్సుల ప్రయాణాలు ఎంత, మీరు ఆటోలో పెద్దాపురం వెళ్తుంటే ఎంత, భగత్సింగ్ నగర్ కానీ మీరు సత్ మార్కెట్కి వస్తుంటే సాధ్యులు ఎంత పెరిగింది అన్ని లెక్కలు కొట్టుకోవాలి. ఇది నిరంతరం ఇంటి పన్ను, కుళాయి పన్ను, పాల పన్ను, ఎన్ని పన్నులు పెంచుతుంటే వీటికి వ్యతిరేకంగా మన పార్టీ పోరాటం చేస్తా ఉన్నదే. ఆ పోరాటంలోనే కామ్రేడ్ రాజారావు అన్న ఈ జిల్లాకు వచ్చాడు. ఆయన భూమిని కూడా అమ్మేసి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అక్కడే పట్టుకుంటారు.